ప్రభుత్వానికి భారం అయితే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకండి? నన్ను అడిగితే పంచాయతీకి తీసిపడేయండి, మున్సిపాలిటీ తీసేయండి, కార్పొరేషన్ తీసేయండి, ఆ జీతాలు కోట్ల కోట్లు ఎందుకు తగలేస్తున్నాం? ఏంటి వాళ్ళ వల్ల ప్రయోజనం? వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండాలి కదా. ఓ డెత్ సర్టిఫికెట్ కావాలంటే చచ్చింది ఎక్కడైతే ఈ శవానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే 10 రోజులు 25 రోజుల తర్వాత నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి, 45 రోజులకు 50 రోజులకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎందుకు అక్కడ అధికారి? అవసరం లేదు కదా. ఆ వ్యవస్థ బెటరా ఈ వ్యవస్థ బెటరా? ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటి వ్యవస్థ కరెక్టా? ఇది కరెక్టా? ఏ పని అయినా సరే ఓ సిస్టంలో నడవాలి. ఆ సిస్టమ్ అన్నటువంటి దాన్ని ఇంకా ఇంకా ప్రశాంతత తీసుకురావాలి. ఇదివరకు ఉన్నటువంటి దానికంటే ఇది ఇంకా రీచబుల్ వ్యవహారం. అవును, అంతే కదా. ఇప్పుడు పోనీ జన్మభూమి కమిటీల మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి తీసి పక్కన వచ్చాయి. వాళ్ళు పెద్ద దాంట్లో ఎంత తిన్నారు కాబట్టి, కానీ ఇక్కడ అట్లా లేదే పోనీ. వాలంటీర్ తిన్నాడని ఎవడు కంప్లైంట్ చేయట్లేదే, మరి ఇంకేంటి ప్రాబ్లం? పబ్లిక్ కి నేరుగా సేవ అందుతోంది, ఆ సేవ ఉచితంగా అందుతోంది. వాలంటీర్ పెన్షన్ పంపిణీదారు కాదు, అది పచ్చబద్ధం చెప్తున్నారు. వాలంటీర్ ఎన్ని పనులు చేశాడు అతను? ఆ స్కూళ్ళల్లో అటెండెన్స్ తగ్గితే ఆ పిల్లలు ఎందుకు రాలేదు అన్నది వెళ్ళి ఫాలోఅప్ చేశారు. అట్లాగే ఏ రకమైన పథకానికి నువ్వు అర్హుడువో వచ్చి నీ ఇంటికి